జీవితాంతం తోడుంటానని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి భార్యని వదిలి విదేశాలకు వెళ్లిపోయాడు. నాలుగేళ్లుగా పట్టించుకోకపోవడంతో బాధితురాలు అత్తింటేదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. చెప్పినాక ఆయనతో మాట్లాడిపించి నాకు వద్దు నువ్వు అని చెప్పేసి ఇద్దరు కలిసి ఉండాలి. ఇప్పుడు నాలుగు రోజుల నుండి ఈయనే ఉంటుంది. ఎప్పుడు వచ్చి ఉంటా అన్న కానీ ఉండదు. హైదరాబాద్కు చెందిన తనుశ్రీకి వరంగల్ జిల్లా ఖ్యాతంపల్లికి చెందిన శ్రావణ్ కుమార్తో 2015లో వివాహం జరిగింది. తనుశ్రీ తండ్రి ఆమె చిన్నప్పుడే చనిపోయారు. దీంతో తల్లే అన్ని తానై కూతురు వివాహం చేసింది. వివాహ సమయంలో 20 లక్షల రూపాయల కట్నం, 50 తులాల బంగారం, మరో 10 లక్షల రూపాయలను వివాహ ఖర్చు కింద ఇచ్చారు. భారీగా కట్న కానుకలు ఇచ్చినా పెళ్లైనప్పటి నుంచి తనుశ్రీని భర్త మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పెళ్లైన నెల రోజుల తర్వాత శ్రావణ్ కుమార్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. వీసా రాగానే తీసుకువెళ్తానని చెప్పి నాలుగేళ్లుగా పట్టించుకోలేదు. ఆ తర్వాత భర్తతో ఫోన్లో మాట్లాడినా ఏడాదిగా ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని వాపోతోంది. బయట చెప్పలేదు. ఇక ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఈ చిన్న విషయానికి ఇక్కడికి ఎందుకు వచ్చిందని చెప్పారు. చెప్పినాక ఆయనతో మాట్లాడిపించి నాకు వద్దు నువ్వు అని చెప్పారు. శ్రావణ్ కుమార్ తల్లిదండ్రులు హన్మకొండ నక్కలగుట్ట వివేక్ నగర్ లో నివసిస్తున్నారు. భర్త వదిలేయడంతో అత్తింటెదుట బైఠాయించి న్యాయం చేయాలని తనుశ్రీ కోరుతోంది. నాలుగు రోజులుగా బైఠాయించి ఆందోళన చేస్తున్నా ఎవరూ స్పందించడం లేదని తనుశ్రీ చెప్తోంది. సేమ్ టు మీ మ్యారేజ్ అయ్యి అరేంజ్డ్ మ్యారేజ్. దీని తర్వాత 1 మంత్ కలిసి ఉన్నాం మేము అంతే. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉంటాడు మా హస్బెండ్. మ్యారేజ్ చేసుకున్నాక అక్కడికి వెళ్ళి ఇప్పటి వరకు తిరిగి రాలేదండి. తను ఇప్పుడేమో వద్దు అని చెప్తున్నాడు. అక్కడ ఒక అమ్మాయితో మాత్రం షేరింగ్లో 3 ఇయర్స్ నుండి ఉంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారనేసి అంటున్నారు. మా అత్తయ్య వాళ్ళు ఏమో ఇంటికి వస్తే కొట్టి పంపించేస్తున్నారు. ఇంకా నువ్వు వద్దు మా అబ్బాయికి, మా అబ్బాయి వద్దంటున్నాడు, నువ్వు నా ఇంటికి ఎలా వస్తావు అనేసి కొట్టి పంపించేశారు. మళ్ళీ వచ్చాను, మళ్ళీ వస్తున్నానని తెలిసి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. మా తమ్ముడు అడిగినా కూడా, అక్క వస్తుంది కదా అని అడిగినా కూడా వాడిని కూడా కొట్టారు. నేను వచ్చేసరికి ఇంకా లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. 4 డేస్ అవుతుంది నేను ఇక్కడే కూర్చున్నాను. వాళ్ళకి తెలుసు ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటున్నారు. మీడియా వాళ్ళైనా 2 డేస్ 3 డేస్ వేస్తారు, ఏమైనా చేసుకో అనేసి అంటున్నారు. మా అబ్బాయి మాత్రం రాడని చెప్తున్నారు. నేను తనకు ఫోన్ చేస్తే నన్ను బ్లాక్ చేసేసాడు. 1 ఇయర్ నుండి కాంటాక్ట్లో లేడు. వీళ్ళకి ఫోన్ చేస్తే మాకు ఫోన్లు చేయకని చెప్పేసి పెట్టేస్తారు. కొద్ది రోజుల క్రితం అత్త మామ బావ జీవన్ రెడ్డి తనను కొట్టి రైల్వే స్టేషన్కి తీసుకెళ్లి హైదరాబాద్ పంపించేశారని తనుశ్రీ చెప్తోంది. ఇప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని కన్నీరు మున్నీరవుతోంది. తను హైదరాబాద్ సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని వివరించింది. 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు రమ్మంటే అబ్బాయి రావట్లేదు. తను వద్దు అని చెప్తున్నాడు. తను రావాలి. వచ్చి నా బిడ్డకు న్యాయం చేయాలి. మేము ఎంతో నా బిడ్డ మంచిగా సంతోషంగా ఉండాలని మాకున్న ప్లాట్ కూడా అమ్మి దాన్ని పెళ్లి చేసిన. ఇదంతా చేసింది వాళ్ళ అల్లుడే, పెద్ద ఆయనే, పెద్ద కొడుకు. వాళ్ళ సంబంధం చూసినాను వాళ్ళ అల్లుడు, వాళ్ళ అన్న. ఇంకా అంతే.